శుక్రవారం రాచకొండ కమిషనరేట్ నేరణ్ మెట్లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సిపి శ్రీ సుధీర్బాబు ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందికి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత రాజ్యాంగానికి సంపూర్ణతను తీసుకురావడంలో పోషించిన పాత్రను గుర్తు చేశారు దేశ స్వాతంత్ర విశిష్టతను వివరించి స్వాతంత్ర్య సమరయోధుల కృషిని కమిషనర్ అందరికీ గుర్తు చేశారు స్వాతంత్ర్య సమరయోధుల చెమట రక్తంతో సాకారమైన స్వతంత్ర దేశం గణతంత్ర దేశంగా చక్కటి పరిపాలనతో అభివృద్ది చెందడంలో రాజ్యాంగం ప్రముఖ పాత్ర పోషిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు దేశంలో అన్ని రకాల వివక్షలు రూపుమాపి ప్రజలందరికీ సమానంగా హక్కులు కల్పించి విభిన్న ప్రాంతాల సంస్కృతుల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన గొప్పదనం భారత రాజ్యాంగానిదే అని కమిషనర్ పేర్కొన్నారు వెనుకబడిన తరగతుల ప్రజలకు వివిధ రకాలుగా వివక్షకు అణిచివేతకు గురైన వర్గాలను అభివృద్ది పాత్రలోకి తీసుకురావడంలో రాజ్యాంగం పోషిస్తున్న పాత్రను సీపీ గుర్తు చేశారు ఇక సిబ్బందిని ఉద్దేశించి సిపి మాట్లాడుతూ పోలీసులందరూ కలిసికట్టుగా ఒక కుటుంబంలో పనిచేయాలని సూచించారు విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు సమిష్టి కృషితోనే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు ప్రజలకు సత్వర సేవలు అందించడంలో రాజకొండ పోలీసులు చేస్తున్న కృషిని అభినందించి ప్రజలకు సేవ చేసేందుకు సిబ్బంది పునరంకితం కావాలని సూచించారు తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ స్వాతంత్ర్య సమరయోధులు పోలీసు అమరవీరుల అమర త్యాగాలను స్మరించుకోవాలని సిబ్బందికి సిపి సూచించారు